హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బీట్రూట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావలసిన పోపు సామాన్ చూపిస్తాను. మను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, దీంట్లో నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను ఇలా స్లిట్ చేసుకొని. తర్వాత పప్పుల పొడి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ వేసాను. ఇందులో ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగాక చూడండి, చిటపటాన్ సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్నాం కదా బీట్రూట్, అవన్నీ వేసేసేయాలి ఇందులో. ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మొత్తం ఆయిల్ అంతా ఇట్లా వచ్చేలాగా కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం కలియబెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నేను పసుపు వేసుకున్నాను. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి, మీ టేస్ట్కి సరిపడేంత వేసుకోండి ఉప్పు. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి బీట్రూట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. బీట్రూట్ మెత్తగా అవ్వాలి, అంతవరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని సిమ్లో పెట్టి మూత పెడుతున్నాను. కాకరకాయ బీట్రూట్ ఫ్రై చక్కగా ఉడిస్తాయండి. చూసారా బీట్రూట్ ఎంత బాగుందో. ఇలా పెట్టుకోగానే స్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఉడికింది అని అర్థము. ఇప్పుడు ఇందులో నేను పప్పుల పొడి వేస్తున్నాను. ఈ పప్పుల పొడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నాది ఒక వీడియో ఉంది యూట్యూబ్లో, దాన్ని చూసారంటే మీకు పప్పుల పొడి ఎలా చేయాలో కూడా మీకు తెలుస్తుంది. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, ఆ వీడియో చూడండి ఒకసారి. ఇప్పుడు మొత్తం దీన్ని ఇలా కలిపేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తిమీరతో ఒకసారి గార్నిష్ చేస్తున్నాను. చూడండి ఇట్లా వేసుకొని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో తింటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.